ओके पार्ट थ्री, पार्ट थ्री पैटर्न कंप्लीशन मन को स्क्वायर शेप लो नालू भागा डिवेड जरूरी आ फोर पार्ट्स लो थ्री पार्ट्स फिल अटाई वन पार्ट एम्प्टी वन पार्ट ए बी सी डी गा सो मन पार्ट टू लो विधा इकड़ क्वेश्चन फिगर्स अंड आंसर फिगर्स क्वेश्चन फिगर लो इकड़ मन को एरोस थ्री बॉक्स स्क्वायर शेप फोर बॉक्स डिवेड फोर बॉक्स लो थ्री बॉक्स अने फिल अटाई वन बॉक्स एम्प्टी ఈ వన్ బాక్స్ లో ఇక్కడ ఏ విధంగా అయితే వచ్చాయో షేప్స్ అనేది యారోస్ అనేది అదే విధంగా ఈ ఎంటీ బాక్స్ లో కూడా ఇవి ఫిట్ కావాలి సో ఏబిసిడీలలో ఏ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఫిట్ అవుతుందో చూసుకుందాం ఫస్ట్ ప్రతి ఈ బాక్స్ లో ఇక్కడ యారో బాక్స్ అనేది ప్రతిది కూడా అవుట్ సైడే ఉండండి బాక్స్ లో నుంచి అవుట్ సైడ్ ఉన్నాయి అవుట్ సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇక్కడ కూడా అవుట్ సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇక్కడ ఏ విధంగా రావాలి ఇక్కడ సింపుల్ గా మనం డ్రా చేసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ గా ఇట్లా డ్రా చేసుకుంటే మనకు అవుట్ సైడే ఉండాలి అవుట్ సైడే ఉండాలి అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఈ విధంగా ఉండాలి సో ఇక్కడ ఈ యారో అనేది మనకి ఇక్కడ ఇన్సైడ్ చూపిస్తుంది కాబట్టి ఏ ఇస్ నాట్ ఏ ఆన్సర్ ఇక్కడ చూడండి ఇక్కడ యారో మార్క్ అనేది అవుట్ సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ దిస్ ఇస్ రైట్ ఇక్కడ చూడండి అవుట్ సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇక్కడ ఇన్సైడ్ చూపిస్తుంది కాబట్టి యారో మార్క్ అనేది దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ సో ఇక్కడ కూడా అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ చూపిస్తుంది ఇక్కడ యారో మార్క్ సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ సో రైట్ ఆన్సర్ ఇస్ బి నెక్స్ట్ ఇక్కడ కూడా 1 2 3 4 ఫోర్ పార్ట్స్ లో త్రీ పార్ట్స్ అనేవి ఒక డిజైన్ తో సమ్ ఆబ్జెక్ట్స్ తో ఫిల్ అయి ఉన్నాయి ఈ ఎంటీ బాక్స్ ని మనం కూడా ఇదే విధంగా క్వశ్చన్ పేపర్ లో మీరు కూడా అక్కడ 100% ఈ ఆప్షన్ ప్రకారం పోవడం కంటే మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ వచ్చే అవకాశమే 100% ఉంటుంది సో మనం కూడా ఇక్కడ డిజైన్ ఇదే విధంగా ఇక్కడ ఒక డిజైన్ డ్రా చేయండి ఇలా డ్రా చేశారనుకోండి సో ఇక్కడ డాట్స్ అనేవి సో ఇక్కడ ఫోర్ రావాలి టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ డాట్స్ కూడా ఇన్సైడ్ ఉన్నాయి చూడండి ఈ డిజైన్ అవుట్ సైడ్ ఉంది ఓకే ఈ డాట్స్ వచ్చేసి మనకు ఇన్సైడ్ ఉన్నాయి ఇక్కడ ఈ 90 degrees అనేది ఇక్కడ ఉంది ఇక్కడ రావాలి సో 90 degrees యాజ్ ఇస్ గా ఫిగర్ అనేది తీసుకొచ్చి ఇక్కడ మనం పీసెస్ జాయిన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రావాలి అంటే తీసుకొచ్చి ఇక్కడ ఇమాజిన్ చేయండి ఇక్కడ ఊహిస్తే ఇక్కడ డాట్స్ అనేవి ఈ 90 degrees సైడ్ వస్తున్నాయి సో దిస్ ఇస్ నాట్ ఆన్సర్ ఇక్కడ కూడా ఈ డాట్స్ అనేవి ఇన్సైడ్ చూపిస్తుంది సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ డాట్స్ అనేవి ఇన్సైడ్ సో ఇక్కడ సో సి అనేది 90% 100% ఇది అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి రెండు సేమ్ ఉన్నాయి బట్ 90 degrees అనేది ఇక్కడ రాకూడదు మనం ఈ ప్లేస్ లో ఉండాలి ఈ ప్లేస్ లో ఉంటే ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం లేదు సో 90 degrees అనేది ఈ షేప్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఇమాజిన్ చేస్తే సో ఈ ఫిగర్ సేమ్ గా ఉంది కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ టైప్ లో ఉన్నాయి సమ్ ప్లేస్ షేడ్ అయింది సమ్ ప్లేస్ షేడ్ కాకుండా వైట్ వైట్ స్పేస్ ఉంది సో ఈ డిజైన్ లో ఇక్కడ మనం దీన్ని కూడా ఇమాజిన్ చేసుకున్నట్టయితే మనకు ఇది ఏ విధంగా రావాలి సో ఇక్కడైతే డాట్స్ ఏం లేవు ఇక్కడ డాట్స్ వచ్చాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ మనకి ఎక్కడ కూడా కంప్లీట్ గా మిడిల్ లో సర్కిల్ లాగా ఉంది సో ఇక్కడ మొత్తం ఓవరాల్ గా బాక్స్ సర్కిల్ లాగా ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ సో మనం ఇక్కడ త్రీ వన్ టూ త్రీ త్రీ బాక్స్ లో చూస్తే ఈ షేప్ అనేది మనకి ఎక్కడ రాలేదు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ ఇప్పుడు ఈ బాక్స్ మనం తీసుకున్నట్టయితే ఇది ఏ విధంగా ఉంది ఇక్కడ మనకు ఈ డిజైన్ కనిపిస్తుంది ఇక్కడ కూడా దీన్ని తీసుకొచ్చుకుని ఇక్కడ ఇచ్చాం అనుకోండి అప్పుడు ఏమైపోతుంది ఇది సో ఇది ఫిల్ చేసాం అనుకోండి కలర్ ని సో ఫోర్త్ ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది సో చూడండి ఫోర్త్ ఫిగర్ ఇస్ ద నౌ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ డిజైన్ లో ఈ ప్లేస్ లో ఫిట్ అయ్యే ఫిగర్ ఏముంటుంది ఇది చూడగానే మనకు ఈజీ అర్థం అయిపోతుంది మనకు ఈ లైన్ లోనే ఉండాలి ఈ బాక్స్ కు మనకు ఈ సెంట్రల్ లైన్ అనేది ఇక్కడే ఉండాలి దీనికి ఉంది ఇక్కడ లేదు దీనికి అసలే లేదు దీనికి అసలు లైన్ లేదు వాళ్ళు తీసి నాట్ ఏ ఆన్సర్ సో సింపుల్ గా డైరెక్ట్ మనం చూడగానే ఆన్సర్ అనిపించేది ఏ సో ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ నుంచి మనకు 5 marks ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎంటీ ప్లేస్ లో మీరు పెన్ తో డ్రా చేసుకొని చేసినట్టయితే ఇక్కడ కూడా మీకు 5 marks రావడానికి ఆస్కారం ఉంది